బిగ్ బాస్ ఫేమ్ ప్రముఖ సినీ క్రిటిక్ మహేష్ కత్తి పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య చిరుజల్లుగా మారిన వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. ఒక ఇంటర్వ్యూలో పవన్ పాలిటిక్స్ గురించి మాట్లాడిన మహేష్ ఎలాంటి ఎజెండా లేకుండా కేవలం ట్వీట్స్ మాత్రమే చేస్తూ వచ్చే ఎన్నికల్లో పవన్ ఎలా పోటీ చేస్తారు అని అన్నాడు. అక్కడితో ఆగకుండా ఆయన రాసిన ఇజం పుస్తకం చదివిన వారికి ఎవరికైనా పవన్ తీరు ఏంటా అనే అనుమానాలు వస్తాయని, 5వ తరగతి విద్యార్థి కంటే హీనంగా ఆ పుస్తకం రాసి పవన్ కళ్యాణ్ జనాల్ని తికమక పెడుతున్నారు అంటూ వ్యాఖ్యానించడంతో పవర్ స్టార్ అభిమానులకు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోషల్ మీడియా వేదికగా కత్తి మహేష్ పై విరుచుకుపడుతున్నారు. అంతేనా, ఒక ఛానల్లో చర్చకు వచ్చిన ఆయనను బయట కనిపిస్తే చంపేస్తామంటూ వార్నింగ్లు కూడా ఇచ్చారు. కాని వాటికి అదరకుండా బెదరకుండా కౌంటర్లు ఇస్తున్నాడు మహేష్. సరే, ఆ సంగతి పక్కన పెడితే నిన్నమొన్నటి వరకు ఎవరికీ తెలియని ఓ వ్యక్తి మహేష్ కత్తి. మరి పవన్ కళ్యాణ్ కోట్లాది మంది అభిమానులు ఆరాధించే నటుడు, ఓ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఏకంగా దేశ ప్రధానికి బాగా కావాల్సిన వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి జోలికి వెళ్లాలి అంటే మహామహులు సైతం వెనకంజు వేస్తారు. మరి ఏ ధైర్యంతో ఎవరి అండ చూసుకుని మహేష్ కత్తి ఇంత దూకుడుగా వెళ్తున్నారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఒక వార్త తెలుగు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అదేంటి అంటే, వచ్చే ఎన్నికల నాటికి పవన్ ను రాజకీయంగా దెబ్బకొట్టడానికి వైసీపీ అధినేత జగనే ఈ డ్రామాను నడిపిస్తున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో జనసేన అని టీడీపీకి సపోర్ట్ చేయడం వైసీపీని కోలుకోలేని దెబ్బతీసి అధికారానికి దూరం చేసింది. వచ్చే ఎన్నికల్లో ఈ జంట మళ్లీ కలిస్తే తనకు తన పార్టీకి ప్రమాదమని గ్రహించిన జగన్ పవర్ స్టార్ ఇమేజ్ ను డామేజ్ చేయాలని డిసైడ్ అయ్యారట. దీనిలో భాగంగానే మహేష్ కత్తి ద్వారా తన ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో 2014 ఎన్నికల్లో మీరు వైసీపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు కదా అని చెప్పడంతో కత్తికి ఫ్యాన్తో గల అనుబంధానికి బలం చేకూరుస్తోంది. అయితే ఇంతవరకు లోటస్ పాండ్ వర్గాలు కానీ మహేష్ కత్తి గాని ఈ పుకార్లను ఖండించకపోవడం గమనార్హం. మరి ఈ పుకార్లలో వాస్తవం ఎంతుందో తెలియాలి అంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్న నాగ చైతన్య ఈసారి న్యూ డైరెక్టర్ కృష్ణతో యుద్ధం శరణం అంటూ వచ్చారు. మరి యుద్ధంలో విజేతగా నిలిచాడా లేదా, లెట్స్ సీ. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే మనకు స్టోరీ ఏంటో అర్థమైపోతుంది. ఇక స్క్రీన్ ప్లే గానీ ఫ్రెష్ టేకింగ్ తో మాత్రమే మనల్ని అట్రాక్ట్ చేయాలి. కానీ డైరెక్టర్ కృష్ణ ఈ విషయంలో పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. ఫిలిం ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ డ్రామా, హీరో హీరోయిన్ రొమాన్స్ అన్నీ కొన్ని డెకేడ్స్ నుంచి చూస్తున్న పరమ రొటీన్ సీన్లతో నింపేశారు. శ్రీకాంత్ ఎంట్రీ సీన్ ఒక్కటే కొంచెం బాగా అనిపిస్తుంది. కానీ అనవసరమైన డ్రామాతో డ్రాక్ చేసి కాస్త కొత్తగా అనిపించే డ్రోమ్ యాక్షన్ సీన్లో కూడా ఇంట్రెస్ట్ పోగొట్టేశారు. ఇక సెకండ్ హాఫ్ చూస్తుంటే మనకు అతడు, లక్ష్యం, ధృవ ఇలాంటి చాలా సినిమాలు గుర్తొస్తాయి. ఒక పెద్ద నెట్వర్క్ ఉన్న క్రిమినల్ని పాతికేళ్ల కుర్రాడు ఇంటెలిజెంట్గా ఎలా ఎండ్ చేయగలడు అన్న దాంట్లో లాజిక్ లేకపోయినా కాస్తన్నా కన్విన్సింగ్గా అయినా చూపించుంటే బాగుండేది. సెకండ్ హాఫ్ అంతా హీరో ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటాడు కానీ సినిమా కాదు. పైగా లాస్ట్ హీరో వచ్చిన నాగ చైతన్య సాహసం శ్వాసగా సాగిపోయే సెకండ్ హాఫ్ని సెకండ్ టైం మనం చూస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చివరికి క్లైమాక్స్ సీన్లో కూడా లాజిక్ని వాటర్ కుదిలేశాడు డైరెక్టర్. ఫిల్మ్లో మంచి ఎఫర్ట్ చూపించింది నాగ చైతన్య అని చెప్పేసుకోవచ్చు. వన్ మ్యాన్ షో చేశాడు. కొద్ది గొప్ప సీట్లో కూర్చున్నా ఉంటే అది చైతు వల్లనే. కానీ ఇంత రొటీన్ స్క్రిప్ట్ని చైతు ఎలా ఒప్పుకున్నాడా అనిపిస్తుంది. ఇక లావణ్య త్రిపాఠిది రెగ్యులర్ లవర్ రోల్ అంతే, నథింగ్ స్పెషల్. రేవతి, రావు రమేష్ వల్ల ఆ క్యారెక్టర్స్కి వెయిట్ వచ్చింది కానీ వాళ్ళని సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది. ఇక శ్రీకాంత్ నెగిటివ్ రోల్లో ఇంప్రెస్ చేశాడు. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ మరిన్ని విలన్ రోల్స్ చేయొచ్చేమో. వివేక్ సాగర్ మ్యూజిక్ సోర్సుగా ఉంది కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగా ఇచ్చాడు. కానీ వీటిలో కూడా ఇంగ్లీష్ ఫిల్మ్స్ బీజిఎం ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. డైరెక్టర్ కృష్ణ మంచి ఆర్టిస్ట్ ఉన్నప్పటికీ రొటీన్ రివెంజ్ డ్రామాని అంతే రొటీన్గా ఎగ్జిక్యూట్ చేశారు. ఒక్క వావ్ మూమెంట్ కూడా లేకపోవడంతో ప్రేక్షకుడికి సినిమా అయ్యేసరికి నిజంగానే యుద్ధంలోంచి బయటికి నీరసంగా వచ్చిన ఫీలింగ్ వస్తుంది. మొత్తం మీద యుద్ధం శరణం మరొక రెగ్యులర్ రివెంజ్ డ్రామా ఫిల్మ్. చూస్తున్నంతసేపు సీట్లో మనతో మనమే యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధానికి సిద్ధమైతే ట్రై చేసుకోండి. కరియర్లోనే తొలిసారిగా ఒకే సినిమాలో 3 రకాల పాత్రలు పోషిస్తున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అదే జై లవకుశ. ఇప్పటికే ఈ చిత్రంలోని జై, లవ్ కుమార్ పాత్రలకి సంబంధించిన టీజర్స్ ను విడుదల చేసింది యూనిట్. వాటికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి 3వ క్యారెక్టర్ అయిన కుశా టీజర్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కుశా టీజర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. జై పాత్ర సీరియస్ మోడ్ లో ఉండగా లవ్ కుమార్ చాలా ఇన్నోసెంట్ గా ఉంది. కానీ కుశా మాత్రం చాలా సరదాగా ఉన్నాడు. కొట్టేయడంతో పాటు కొట్టడం కూడా వచ్చిరా అంటూ ఎన్టీఆర్ చెప్తున్న డైలాగ్ ను బట్టి కుశా రోల్ వినోదంతో పాటు యాక్షన్ ని కూడా పంచబోతుందన్నమాట. ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా, నివేద థామస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నందమూరి కళ్యాణరామ్ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా సెప్టెంబర్ 21న జైలవ కుశా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉంటాయి.